మెదక్ పట్టణంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ గారు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని, జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. గౌరవ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు, జిల్లా మొత్తం రాష్ట్ర మంత్రివర్గానికి, అందరూ ఎమ్మెల్యేలకు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారికి, మిగతా పార్టీ శ్రేణులు అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున పార్టీ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా గర్వించదగినటువంటి పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో ఏ పార్టీ మరి ఈరోజు మన ప్రజల ముందు, ప్రజల మన్ననలు పొందుకొని ముందు జరుగుతూ ఉన్నది. మరి 21వ వసంతంలోకి విడిగిన సందర్భాన ఇంకా పార్టీ శ్రేణులకు మన మీద గురుతర బాధ్యత ఉన్నది. ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల చేరువకు తీసుకుపోయి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ ఏమొస్తుందనే దానికి నిదర్శనంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఆ పరిపాలన ఫలాలన్నీ కూడా ప్రజలకు అందించే దిశగా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాల్సినటువంటి సందర్భం. ఆ రకంగా ప్రతిజ్ఞ పూని మనం అందరం కూడా ముందుకు పోదామని సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఈ సందర్భంగా మరి మనకందరికి కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నారు. ఈ కరోనా మహమ్మారిని మనం కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు ఇళ్ల పైన ఎగురవేయాలంటే అది మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు కానీ పార్టీ కానీ మరి మనకు ఏ ఆదేశాలు ఇస్తాయి దూరం చెప్పకుండా పాటిస్తూ ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మనల్ని మనం గుర్తుంచుకుంటూ అమరవీరులను అందరూ కూడా స్మరిస్తూ అమరుల త్యాగాలు వృధా కాకుండా మరి వారి ఆశయాల కోసం, వారి ఆశయ సిద్ధించడం కోసం మిస్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు లాంటి వారు పెద్ద మహానుభావులు కలలుగానే తెలంగాణ రాష్ట్రం ఈరోజు మన ముందు ఆవిష్కృతమవుతా ఉన్నది. దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలగన్న బడుగు బలహీన వర్గాల సమాజ స్థాపన కోసం కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారికి అండగా నిలుస్తూ ముందుకు పోదామని చెప్పేసి పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా కంకణబద్ధులమై సాగుదామని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రతిరూపంతో ముందుకు పోదాం. మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక టీఆర్ఎస్ పార్టీ 21వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.